ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పుస్తకం 2020 ఎడిషన్ అండి. ఇది రిఫరెన్స్ గా పెట్టుకుంటున్నాం. ఇందులో మన క్లాసు ప్రారంభించేప్పుడు మొదటి అధ్యాయంలో ఇచ్చినటువంటి ప్రార్థనా శ్లోకాలు అవి చెప్పుకున్న తర్వాత మనం రెండు ఇవాళ ఇంతవరకు మొదటి అధ్యాయం వరకు పూర్తయిందని విన్నాను, గురుగారు చెప్పారు. అవును, అంచేత మనం ఇవాళ రెండో అధ్యాయం నుంచి ప్రారంభిస్తామండి. అయితే రెండో అధ్యాయం ప్రారంభించే ముందు ప్రార్థనా శ్లోకాలు మాత్రం ప్రథమోధ్యాయంలో నేను స్క్రీన్ మీద చూపిస్తాను, అది పుస్తకం లేని వాడు తర్వాత తీసుకోవచ్చు. పేజీ నెంబర్ 105 అది నేను ఓపెన్ చేస్తాను, అది మీకు ఆటోమేటిక్గా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిః సీదసాదనం. ఓం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవదూ. ఓం శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇప్పుడు ఈ పేజీలో కనిపిస్తున్నటువంటి శ్లోకాలండి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు, మీరు చెప్పుకుంటూ ఉండండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మామూలుగా ఇందులో ఇదివరకు చెప్పాను, అడిగి ఒకసారి చెప్తానండి. ఉచ్చారణలో సామాన్య గురుర్బ్రహ్మ శ్లోకమే చాలా మంది చదువుతుంటారు, తప్పు చదువుతుంటారు. అందుకోసం మళ్ళీ ఈ శ్లోకాన్ని కూడా మళ్ళీ చెప్పచ్చు. ఈ గురుబ్రహ్మ అంటారు, గురుబ్రహ్మ కాదు గురుర్బ్రహ్మ, రకారం పొల్లు కూడా వస్తుంది మధ్యలో. తర్వాత శుక్లాంబ చదువుకోండి, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం. ఇక్కడ అనేకదంతం కాదండి, ఆ అనేకదం దగ్గర పాజ్ ఇవ్వాలి. అనేకదం తం భక్తానాం, అనేకదం అంటే అనేకమైనటువంటి మన కోరికలన్నింటినీ కూడా ఇచ్చేటటువంటి వాడిని. అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాజ్యా సుమనస సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శారద శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్ని. ఇక్కడ ఇందులో చెప్పబోయే దాంట్లో ఫోర్త్ వెర్షన్కి ఫిఫ్త్ వెర్షన్కి చిన్న తేడా ఉందండి. సన్నిధిం సంనిధిం క్రియాత్, రెండు కూడా ఇక్కడ ద్వితీయ విభక్తి పదాలు వచ్చాయి. పూర్వం సన్నిధి సన్నిధిం అని రాశాం. ఇది నాకు దొరికింది 1850లో నిర్ణయ సాగర్ ప్రెస్ వాళ్ళు వేసినటువంటి రఘువంశం పుస్తకంలో ఈ వెర్షన్ దొరికిందండి. 1850 అంటే సుమారు 170 క్రితం వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకం అంటది. దీని అర్థవంతంగా కనిపిస్తుంది, అందుకోసం దీన్ని గ్రహించాం. సన్నిధిం మొట్టమొదటిదేమో నకారం కింద నకార ద్వత్వానికి ఇకారం. సన్నిధిం సంనిధిం క్రియా, సన్నిధి అంటే ఏమో సామీప్యత, సంనిధిం అంటే మన కోరిక నిధి ఐశ్వర్యాన్ని. సన్నిధిం సంనిధిం క్రియాత్ యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. ఇవి ప్రారంభంలో మనకి క్లాసు ప్రారంభించుకుని నేను చదువుకునేటువంటి ప్రార్థన శ్లోకాలండి. తర్వాత మన ద్వితీయోధ్యాయం అది 115వ పేజీలో స్టార్ట్ అవుతుందండి, లేటెస్ట్ వెర్షన్లో. ఇందులో మనం పూర్వం నుంచి అనుసరిస్తున్నటువంటి విధానం ప్రకారం బీజాక్షరాలు అవి చెప్పట్లేదు, శ్లోకాల మీదనే మనం అధ్యయన భాగం ఇది. శ్లోకం ఎలా చదవాలి అది ఈ తరగతి యొక్క ప్రయోజనం. అక్కడక్కడ కొన్ని విశేషాలు కూడా చెప్పుకుంటూ ఉంటామండి. ఇప్పుడు 2వ అధ్యాయంలో
అసలు ప్రధాన ఇది మనకి నాలుగో వెర్షన్ వరకు లేనటువంటిది, ఇందులో కొత్తగా రాసామండి. పైన చూడండి, శ్రీ దుర్గా చండీ సప్తశతి మధ్యమ చరిత్రం ద్వితీయోధ్యాయ కింద బ్రాకెట్లో రాశాను. మహాలక్ష్మీ రూపముతో ఆవిర్భావము, మహిషాసురుని సైన్యముతో యుద్ధం, మహిషాసురుడితో కాదు మహిషాసురుని సైన్యముతో యుద్ధం. ఇందులో ప్రధానమైనటువంటి విషయాలు, ఇందాక అమ్మాయి సత్య అడిగారు ఇందులో విశేషాలు అడగండి, ఈ రెండు ఇందులో విశేషాలమ్మా. పాత పుస్తకాల్లో ఈ వాక్యం కనిపించదు, ఈ పుస్తకంలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇందులో ధ్యానం, ఇది కొంచెం పెద్ద పదం వేశారు అక్కడ. అక్షస్ని శాస్త్రి గారు మీరు కాస్త నేను చెప్పాక మీరు చెప్తూ ఉండండి. ఓం అక్షస్ర పరశు గదేషు కులిశాన్ పద్మం ధనుః కుండికాం. చెప్పండి శాస్త్రి గారు. అక్షస్ర పరశు గదేషు కులిశాన్ పద్మం ధనుః కుండికాం దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం. దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం. శూలం పాశ సుదర్శనే చ దధతీం హస్తైః ప్రవాళ ప్రభాం. శూలం పాశ సుదర్శనే చ దధతీం హస్తైః ప్రవాళ ప్రభాం. సేవే సైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. సేవే సైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. ఈ శ్లోకానికి ప్రధాన చిన్న వివరణ అవసరం. అమ్మవారికి ఎన్ని చేతులు ఉంటాయి? మనం మొట్టమొదటిలో ఈ క్లాసులు ప్రారంభించేప్పుడు చెప్పుకున్నామండి, మహాలక్ష్మీదేవికి 18 చేతులు ఉంటాయండి. మీకు ఆ పిక్చర్ నేను ఈవేళ స్కాన్ చేసి చూపించడం కుదరలేదు, నెక్స్ట్ వీక్ మీకు చూపిస్తాను, లేకపోతే మళ్ళీ ట్యూస్డే క్లాసులో చూపిస్తాను మీకు. ఇందులో ఆ 18 చేతుల్లోనూ ఏవేమి ఆయుధాలు కానీ పరికరాలు ఉంటాయో అన్నీ ఇక్కడ వర్ణించారండి. అక్షస్రక్, అక్షస్రక్ అంటే దండ అని అర్థం, మాల. అక్షమాల అంటాను కదా, స్రక్ అంటే అక్షస్రక్ అంటే అక్షమాల. ఈ స్రక్ అనే పదం మనకి శ్రీ సూక్తంలో కూడా వస్తుంది చూడండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం. అక్కడ స్రజాం అనేది స్రక్ అనే దానికి అది ద్వితీయ విభక్తి ఏకవచనం అండి, స్త్రీలింగ అర్థంలో తీసుకునేప్పుడు. అక్కడ స్రక్ అంటే మాల. అక్షస్రక్ పరశు అంటే ఒకటి అక్షమాల ఒక చేతిలో, పరశు ఈ రెండు కలిపి మీకు ద్వివచనం అయింది కనుక పరశు అని వాడారు, శంభు శంభు అన్నట్టుగా పరశు అంటూ, అంటే గంటరగొడ్డలు ఒక చేతిలో. గదేషు కులిశాన్ గద ఇషు కులిశాన్ గద, ఇషు అంటే బాణం అండి, ధనుస్సులో పెట్టే బాణం. కులిశం అంటే వజ్రాయుధం. పద్మం ధను అంటే బాణం ముందు చెప్పేసరికి ధనుసు ఇడియదు. కుండిక యజ్ఞకుండిక. దండం శక్తిం, శక్తి కూడా ఒక ఆయుధం పేరు శక్తి. అసి, అసి అంటే కత్తి. చర్మ జలజం, మన కత్తి డాలు అంటూ ఉంటారు సరే, ఆ డాలుకి పేరు చర్మ అంటారండి, అది చర్మంతో తయారు చేసి వస్తుంది దాని పేరే చర్మ. చర్మ అన్నారంటే ఇక్కడ డాలు అని అర్థం. జలజం, జలం నీళ్లలో పుట్టేటటువంటిది అంటే పద్మం. ఘంటాం, ఘంట. సురాభాజనం అంటే వారుని. శూలం, శూలం. పాశ సుదర్శనేచ, ఇది మళ్ళీ ద్వచనం. పాశము సుదర్శనము అంటే ఒక పాశం ఒకటి ఉంటుంది, సుదర్శన చక్రం. దధతీం హస్తై, చేతులతోటి. హస్తై అనేది బహువచనం, తృతీయ విభక్తి బహువచనం. దధతీం, ఎన్ని చేతులతో పట్టుకుంటున్నటువంటి ఎవరు ఆవిడ, ఎలా ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది. ప్రవాళ ప్రభాం, ప్రవాళం అంటే పగడం అండి, ఎర్రటి ఎరుపు, పగడం రూపు. అలాంటి ఎరుపుగా రంగుతో ఉండేటటువంటి ఎవరాడ మహాలక్ష్మీం, అటువంటి మహాలక్ష్మిని. ఇంకా ఎలాంటిది, సరోజస్థితాం, పద్మములో కూర్చుని ఉండేటటువంటిది. ఇంకా ఎటువంటిది, సైరిభమర్దినీం. సైరిభం అంటే దున్నపోతు అని అర్థం అండి. మహిష అంటారు జయ జయ హే మహిషాసురమర్దిని. ఆ మహిషం అనే దానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే సంస్కృతంలో సైరిభము అర్థం అండి. సైరిభమర్దిని అంటే మహిషమర్దిని అర్థం అండి, అంటే దున్నపోతు. సైరిభమర్దినీం ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ శ్లోకం ఒకసారి అర్థం అయింది కనుక ఇంకొకసారి చదువుదామండి. ప్రార్థన ధ్యాన శ్లోకం ఇది. అక్షస్రక్ పరశు గదేషు కులిశాం పద్మం ధనుః కుండికాం.
అయ్యా మిగతా ఎవరిదో వాయిస్ వస్తుందండి, కాస్త మ్యూట్ చేసుకోండి సార్, కన్ఫ్యూజన్ వస్తుంది, ఎక్కువ వస్తుంది. దండం శక్తి మసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం. దండం శక్తి మసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం. శూలం పాశ సుదర్శనే చ దధతీం హస్తైః ప్రవాళ ప్రభాం. శూలం పాశ సుదర్శనే చ దధతీం హస్తైః ప్రవాళ ప్రభాం. సేవే శైరిభమర్దినీ మిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. సేవే శైరిభమర్దినీ మిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. తర్వాత ఇది మన మకుటాయమాన శ్లోకం ఇది. ఓం శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే. ఓం శరణాగత శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే. సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఇది ఇంకా ఇది ఒక్కసారి ఈ శ్లోకానికి ఏంటంటే అమ్మవారు నారాయణి అంటే అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో చెప్పేవాడు నారాయణి అంటారు. ఆవిడ ఇటువంటి వెనకని చూస్తే పద సర్వస్య ఆర్తి హరే సమస్తమైనటువంటి జీవుడికి అనంతకోటి జీవరాశికి కూడా వాళ్ళ యొక్క ఆర్తిని తొలగించేటటువంటిది, బాధని తొలగించేటటువంటి లక్షణం ఉన్నటువంటిది. ఇంకా ఇటువంటి శరణాగతులు సమస్యతోటి ప్రాణభయం ఇంకో భయంతో పరిగెట్టు వచ్చేటటువంటి అలాంటి వాళ్ళకి దీనుల్ని ఆర్తుల్ని వీళ్ళందరినీ రక్షించడమే ఆవిడ జీవిత ధ్యేయంగా పెట్టుకుందా అన్నట్టుగా పరాయణుడు రాజాడు. అటువంటి అమ్మవారికి నమస్కారం. ఓం నమశ్చండికాయై. ఓం నమశ్చండికాయై. ఓం హ్రీం ఋషిరువాచ. ఓం హ్రీం ఋషిరువాచ. ఓం దేవాసురమభూద్యుద్ధం. ఓం దేవాసురమభూద్యుద్ధం. పూర్ణమబ్దశర శతం పురా. పూర్ణమబ్దశతం పురా. మహిషే సురాణామధిపే. మహిషే సురాణామధిపే. దేవానాంచ పురందరే. దేవానాంచ పురందరే. ఇక్కడ గుర్తెట్టుకోండి, ఇక్కడ మధ్యలో ఇక్కడ సింబల్ ఉంది, జెడ్ లాగా టూ లాగా అనుకోవచ్చు, దాని పేరు అకార ప్రశ్లేషణ చెప్పాను, అక్కడ ఆపకూడదు, కలిపి చదివాలి. మహిషే సురాణ అక్కడ మధ్యలో స్టాప్ మహిషే సురాణ అంటే అర్థం చెడిపోతుంది, అది నాన్ స్టాప్గా వెళ్ళాలి. అక్కడ ఇదాంటి వచ్చిన తర్వాత నాన్ స్టాప్గా చదివేయాలి. మహిషే సురాణ మధిపే. ఒకసారి మహిషే సురాణ మధిపే. ఏవాన అంచ పురందరే. అంచ పురందరే. అక్కడ చెప్పింది దేవత సురాణ మధిపే అంటే దేవతలకి నాయకుడు ఉంది, అసురాణ మధిపే రాక్షసుడు నాయకుడు అక్కడ. అంచేత అక్కడ తేడా వచ్చేస్తుందండి, జాగ్రత్త చదువుకోండి. తత్రాసుర ఓం తత్రాసురైర్ మహావీరైః. ఓం తత్రాసురైర్ మహావీరైః. దేవసైన్యం పరాజితం. దేవసైన్యం పరాజితం. జిత్వా చ సకలాన్ దేవాన్. జిత్వా చ సకలాన్ దేవాన్. ఇంద్రో భూన్ మహిషాసురః. ఇంద్రో భూన్ మహిషాసురః. ఓం తతః పరాజితా దేవాః. ఓం తతః పరాజితా దేవాః. పద్మయోనిం ప్రజాపతిం. పద్మయోనిం ప్రజాపతిం. పురస్కృత్య గతాస్తత్ర. పురస్కృత్య గతాస్తత్ర. యత్రేశ గరుడధ్వజః. యత్రేశ గరుడధ్వజః. ఏంటంటే దేవతలకి రాక్షసులకి 100 సంవత్సరాలు యుద్ధం జరిగింది, అబ్దశతం 100 సంవత్సరాలు పూర్తిగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు వాడు ఇంకా ఏంటంటే ఇంద్ర పదవి, మహిషాసురుడు ఇంద్ర పదవిలో ఆక్రమించు కూర్చున్నాడు. తర్వాత ఈ ఓడిపోయినటువంటి ఈ దేవతలందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ వెళ్ళేప్పటికీ ఎవరెవరు నాడు ఈశ గరుడధ్వజ బ్రహ్మగారి దగ్గరే ఈశ్వరుడు గరుడధ్వజుడు అంటే విష్ణుమూర్తి ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. అంటే మొత్తం ముగ్గురు త్రిమూర్తులు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు వీళ్ళు. ఓం యథా వృత్తం తయోస్తద్వత్. ఓం యథా వృత్తం తయోస్తద్వత్. మహిషాసురచేష్టితం. మహిషాసురచేష్టితం. త్రిదశాః కథయామాసుః. త్రిదశాః కథయామాసుః. దేవాభిభవ విస్తరం. దేవాభిభవ విస్తరం. ఇక్కడ కొంచెం కఠినమైన పదం వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి.
ओम सूर्येन्द्राग्न्यनिलेन्दूनाम्, ओम सूर्येन्द्रिया सूर्येन्द्राग्न्यनिलेन्दूनाम्, यमस्य वरुणस्य च मस्य वरुणस्य च अन्येषां चाधिकारान् सह अन्येषां चाधिकारान् सह स्वयमेवाधितिष्ठति स्वयमेवाधितिष्ठति. ఈ పదంలో ఇందాక చెప్పిందంటూ ఎన్ని ఎంతమంది దేవతలు ఉన్నారు చూడండి, సూర్య, ఇంద్ర, అగ్ని, అనిల, ఇందు అంటే సూర్యుడు, ఇంద్రుడు, అగ్ని, అనిల అంటే వాయువు, ఇందు అంటే చంద్రుడు, ఐదు రండి. ఇది కాకుండా యమస్య యముడు, వరుణుడు, ఇలా మొత్తం మనకి సూర్య మనకి అష్టదిక్పాలకులు కొంతమంది, సూర్య చంద్రులు ఇంతమంది కూడా వీళ్ళందరి యొక్క అధికారాలని లాక్కున్నాడు. లాక్కుని ఇప్పుడు వాడే పరిపాలన చేస్తున్నాడు, ఇంతమంది డ్యూటీస్ వాడే ఎగ్జిక్యూట్ చేయించేస్తున్నాడు. ఓం స్వర్గాన్ నిరాకృత సర్వే, ఓం స్వర్గాన్ నిరాకృత సర్వే, తేన దేవగణ భువి, తేన దేవగణ భువి, విచర భువి భూ తేన దేవగణ భువి, విచరంతి యథామర్త్యాః, విచరంతి యథామర్త్యాః, మహిషేణ దురాత్మనా, మహిషేణ దురాత్మనా, ఓం ఏతద్వః కథితం సర్వం, ఓం ఏతద్వః కథితం సర్వం, అమరారి విచేష్టితం, అమరారి విచేష్టితం, శరణం చ ప్రసన్నాస్మః, శరణం చ ప్రసన్నాస్మః, వధస్తస్య విచింత్యతాం, వధస్తస్య విచింత్యతాం, ఓం ఇత్థం నిశమ్య దేవానాం, ఓం ఇత్థం నిశమ్య దేవానాం, వచాంసి మధుసూదనః, వచాంసి మధుసూదనః, చకార కోపం శంభుశ్చ, చకార కోపం శంభుశ్చ, భృగుటీ కుటిలాననౌ, కుటిలాననౌ, అంటే ఇంతమంది యొక్క అధికారాలు లాక్కున్నాక చివరికి మాకేమీ పనే లేకపోయింది, తోలేసాడు ఎక్కడి నుంచి అంటే భూలోకంలో మనుషులు మామూలు పని ఏమీ లేనిటువంటి వాళ్ళు ఎలా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద, మా పని అలా తిరుగుతున్నాం ఇవాళ మేము అంచేది ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పేప్పటికి మమ్మల్ని శరణ మేము శరణ కోరి నీ దగ్గరికి వచ్చాం, వాళ్ళని వధించేటటువంటి ఆలోచన చెయ్యండి అని ఈ వీళ్ళ ప్రార్థనని విని విష్ణుమూర్తికి చాలా కోపం వచ్చింది. మధుసూదన చకార కోపం, అలాగే శంభుశ్చ చకార కోపం, విష్ణుమూర్తి కోపం వచ్చింది, శివుడికి కోపం వచ్చింది. వాళ్ళు కనుబొమ్మలు ముడివేశారు అంటే ఇలా కళ్ళు దగ్గర పెట్టేవాడికి అంటే కోపంతో తీవ్రంగా భావించారు అన్నమాట వాడు. ఓం తతో తికోప పూర్ణస్య, ఓం తతో తికోప పూర్ణస్య, చక్రిణో వదనాత్ తతః, చక్రిణో వదనాత్ తతః, నిశ్చక్రామ మహత్తేజః, నిశ్చక్రామ మహత్తేజః, బ్రహ్మణ శంకరస్య చ, బ్రహ్మణ శంకరస్య చ, అన్యోం అన్యేషాం చైవ దేవానాం, ఓం అన్యేషాం చైవ దేవానాం, చక్రాదీనాం శరీరతః, చక్రాదీనాం శరీరతః, నిర్గతం సుమహత్తేజః, నిర్గతం సుమహత్తేజః, తచ్చైక్యం సమగచ్చత, చైక్యం సమగచ్చత. ఆయన అంటే శ్రీ మహావిష్ణువు కోపం వచ్చేవాడికి ఆయన ముఖంలోంచి ఓ బ్రహ్మాండమైన తేజస్సు బయటకు వచ్చింది అట, అలాగే బ్రహ్మగారి ముఖంలోంచి బయటకు వచ్చింది ఇంకో తేజస్సు, ఈశ్వరుని యొక్క ముఖంలోంచి వచ్చింది. ఇలా వీళ్ళ ముగ్గురే కాదు, ఆ వెళ్ళినటువంటి ప్రార్థన చేసినటువంటి ఇంద్రాది దేవతలు ఎవరైతే వాళ్ళ ముఖాల్లోంచి కూడా తేజస్సు బయటకు వచ్చింది. శుక్రుడు అంటే ఇంద్రుడు, ఇలాంటి వచ్చినటువంటి ఆయన విడివిడిగా వచ్చినటువంటి తేజస్సులన్నీ అన్నీ కలిసిపోయాయి, ఏకంగా ఒకటే పెద్ద దీపం కింద అయిపోయింది. ఏకం తచ్చైక్యం సమగచ్చద, అన్ని తేజస్సులు కలిగి ఒకే పెద్ద తేజస్సు అయిపోయింది. ఓం అతీవ తేజసకోటం, ఓం అతీవ తేజసకోటం, జ్వలంతమివ పర్వతం, జ్వలంతమివ పర్వతం, దదృశుస్తే సురాస్తత్ర, దదృశుస్తే సురాస్తత్ర, జ్వాలావ్యాప్త దిగంతరం, జ్వాలావ్యాప్త దిగంతరం, ఓం అతులం తత్ర తత్తేజః, ఓం అతులం తత్ర తత్తేజః, సర్వదేవ శరీరజం, సర్వదేవ శరీరజం, ఏకస్థం తదభూన్నారీ,
एकस्थं तदभून् नारी व्याप्तलोकत्रयं त्विषः व्याप्तलोकत्रयं त्विषः ॐ यदभूच्छां भवन् तेजः ॐ यदभूच्छां भवन् तेजः तेनाजायत तन्मुखम् तेनाजायत तन्मुखम् याम्येन चाभवन् केशाः याम्येन चाभवन् केशाः अहवो विष्णुतेजसा अहवो विष्णुतेजसा ఇందాక అలా విడివిడిగా వచ్చినటువంటి తేజస్సులన్నీ కూడా వ్యర్థ ఒక్క తేజస్సు కింద వస్తే ఆ తేజస్సు ఎంత పర్వతం అంత సైజ్ ఏంటండి జ్వలంతమివ పర్వతం ఒక పర్వతం అంటుకుందా పర్వతం అంతలా అంత విరిగి వచ్చిందండి ఇది అంతా దేవతలు చూశారు ఆ జ్వాల ఎంతవరకు అన్ని దిక్కులకి వ్యాపించి జ్వాల వ్యాప్త దిగంతం ఎంత దూరమో వ్యాపించింది ఆ జ్వాల అలాంటిది అందులోంచి వచ్చిన తర్వాత ఆ తేజస్సులోంచి ఆ తేజస్సు కాస్త ఒక స్త్రీ మూర్తి కింద మారింది ఆ మూర్తి కింద మారింది ఆవిడ ఆవిడ ఎలా ఉంది వ్యాప్త లోకత్రయం త్విష అంటే ఈ బ్రహ్మాండమైన తేజస్సే స్త్రీమూర్తిగా మారింది మారేపుడు ఆవిడ కూడా ముల్లోకాలు వ్యాపించినంత తేజస్సుతో ఉండడంతో ఆవిడ శరీర భాగంలో ఎవరెవరి భాగాలు ఎవరెవరు ఏ ఏ దేవతల యొక్క కంట్రిబ్యూషన్ ఏ ఏ భాగాలు అయ్యాయి అది ఇక్కడ చెప్పొస్తున్నాండి ఇక్కడ శాంభవన్ తేజ శివుని యొక్క శంభు యొక్క శంభుదేవుని యొక్క ఈశ్వరుని యొక్క తేజస్సు అది ఆవిడ యొక్క ముఖం అయిందిట అంటే మూడు కన్నులతో కూడింది అనమాట యామ్యేన అంటే యముడు అంటే యముడు నల్లగా ఉంటాడని నల్లగా ఉండి అమ్మవారి శరీరంలో ఏ భాగం జుట్టు అంటే కేశాహ ఆవిడ జుట్టు అంతా కూడా నల్లటి రంగు వచ్చింది అది ఎవరి మూలని యముడి యొక్క తేజస్సు మూల అంట బాహువులు మంచి బలపరాక్రమాలతో ఉండాలి కనుక అది విష్ణు తేజస విష్ణు యొక్క తేజస్సు బాహువులు ఏర్పడ్డాయి సౌమ్యేన స్తనయోర్యుగ్మం ఓం సౌమ్యేన స్తనయోర్యుగ్మం మధ్యం చైంద్రేణ చాభవతు చైంద్రేణ చాభవతు ఆరుణేన చ జంఘోరు ఆరుణేన చ జంఘోరు నితంబస్తేజసా భువః నితంబస్తేజసా భువః ఓం బ్రహ్మణస్తేజసా పాదౌ ఓం బ్రహ్మణస్తేజసా పాదౌ తదంగుళ్యోర్క తేజసా తదంగుళ్యోర్క తేజసా వసూనాంచకరాంగుళ్యః వసూనాంచకరాంగుళ్యః కౌబేరేణ చ నాసికా కౌబేరేణ చ నాసికా ఓం తస్యాస్తు దంతాః సంభూతాః ఓం తస్యాస్తు దంతాః సంభూతాః రాజాపత్యేన తేజసా రాజాపత్యేన తేజసా నయనత్రితయం జజ్ఞే నయనత్రితయం జజ్ఞే తథా పావక తేజసా తథా పావక తేజసా ఓం భ్రువౌచ సంధ్యయోస్తేజః ఓం భ్రువౌచ సంధ్యయోస్తేజః శ్రవణావనిలస్య చ వనిలస్య చ అన్యేషాం చైవ దేవానాం అన్యేషాం చైవ దేవానాం సంభవస్తేజసాం శివా సంభవస్తేజసాం శివా ఇలాగా ఆవిడ శరీరంలో ఒక్కొక్క భాగమే మధ్య శరీర మధ్య అంతా ఇంద్రుని మూలాన్ని సింహ మధ్యం అంటారు అలాంటిది ఇంద్రుని యొక్క పరాక్రమంతో ఏర్పడి ఉంటూ చెప్తుంటారు వారునైనా వరుణదేవుడి యొక్క సంబంధం జంఘ ఊరు పిక్కలు తొడలు ఆవిడ వరుణదేవుడు వల్ల నితంబ అంటే కటి ప్రదేశము భూదేవి వల్ల బ్రహ్మ యొక్క తేజస్సు వల్ల పాదములు అంగుళ్ళు వేళ్ళు అర్క తేజస్సు సూర్యుని యొక్క తేజస్సు తోటి అంగుళ్ళు వసూనాంచ అయితే కాళ్ళ తేజ కాళ్ళ వేళ్ళు వసూనాంచ కరాంగుళ్య వసూలు అష్టవసూలు యొక్క తేజస్సు తోటి చేతులు వేళ్ళు ముక్కు కౌబేరేణ కుబేరుని యొక్క తేజస్సుతోటి ఆవిడ యొక్క ముక్కు ఏర్పడింది దంతాలు తస్యాస్తు దంత ప్రజాపత్యే నవ ప్రజాపతులు ఉన్నారండి ఆ నవ ప్రజాపతి యొక్క తేజస్తోటి దంతాలు ఏర్పడ్డాయి పళ్ళు నయన త్రితయం యజ్ఞే అగ్నిహోత్రం యొక్క తేజస్తోటి మూడు కనులు ప్రకాశిస్తున్నాయి భ్రువులు కనుబొమ్మలు ఏవైతే ఉన్నాయో సంధ్యాకాలాల యొక్క ఉదయకాల సంధ్య సాయంకాల సంధ్య దాని యొక్క తేజస్తోటి కనుబొమ్మలు ఏర్పడ్డాయి శ్రవణం చెవులు రెండు కూడా వాయుదేవుని యొక్క తేజస్తోటి ఉన్నాయి అలాగే మిగతా దేవత అందరి యొక్క వాళ్ళ యొక్క తేజస్సులన్నీ ఈ మూర్తిగా ఏర్పడ్డాయి ఎంతమంది దేవతలు అందరి యొక్క తేజస్సులు ఉన్నాయి ఎంతమంది దేవతలు 33 దేవతలు అండి 33 కోట్లు కాదు 33 దేవతలు ఇది మనకి అనేక చోట్ల చెప్పడం వస్తుంటుంది ఆ గణాలు కూడా ఉంటాయి
ఇవన్నీ కలిపి మొత్తం ఆ దేవతయ గణాల యొక్క తేజస్సులతోటి అమ్మవారు ఏర్పడింది. తర్వాత రికార్డింగ్ రికార్డింగ్ స్టార్ట్ చేశారండి, రికార్డింగ్ చేసినట్టుగా కనపట్టలేదు, చూసుకోండి. అయిందా? చేశారండి, ఇందాక చూశాను. చేశారా? ఓకే, రైట్ రైట్. అయినా లేదా మీరు డౌట్ చేశారు, నేను ఒకసారి ఎగ్జిట్ అయి మళ్ళీ ఎంటర్ అవుతాను, మీరు లైన్లో ఉండండి. అవుతుందండి, నేను మళ్ళీ ఎంటర్ అవ్వాలి. లేదు, రికార్డింగ్ ఉంది, మొదటి నుండి ఉంది. మరి ఆ మాట ముందు చెప్పొద్దు నాకు. రికార్డింగ్ ఎప్పుడో చేస్తాను స్టార్ట్. ఓకే ఓకే, చూశాను చూశాను. నా ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా అయ్యా? శాస్త్రి గారు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది గురుగారు. ఓకే, ఓం, ఇక్కడ ఈ శ్లోకం చెప్పాము. అమరా మహిషార్దితాః ఓం శూలం శూలాద్వి నిష్కృష్య దదౌ తస్యై పినాక ధృక్ చక్రం చ దత్తవాన్ కృష్ణ సముత్పాఠ్య స్వచక్రతః ఓం శంఖం చ వరుణ శక్తిం దౌ తస్యై హుతాశనః మారుతో దత్తవాన్ చాపం ఆణపూర్ణే తథేషుధి ఓం వజ్రమింద్రస్సముత్పాఠ్య కులిశాదమరాధిపః దదౌ తస్యై సహస్రాక్షః ఘంటామైరావతాద్గజాత్ ఓం కాళదండాద్యమో దండం ఆశం చాంబుపతిర్దదౌ ప్రజాపతిశ్చాక్షమాలాం తదౌ బ్రహ్మాకమండలుం. ఇక్కడ ఏంటంటే ఆవిడ చేతిలో ఉండే, ఇందాక చెప్పుకున్నాడు 18 పరికరాలు ఉంటాయని చెప్పుకున్నాం కదండి, ఎక్కడి నుంచి వచ్చాయి ఆవిడికి? ఈ దేవతలే వాళ్ళ వాళ్ళ ఆయుధాలను నెగిటివ్గా అనుకుంటే అందులో పాజిటివ్ తీసినట్టు తీసేశారండి. ఎలాగంటే మహేశ్వరుడు తన దగ్గర ఉండే శూలంలోంచి ఇంకో శూలాన్ని లాగేట బయట తీసేవాడికి, వినుష్ కృషి అంటే లాగడం, అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ కాపీ వచ్చినట్టుగా ఇంకో శూలం ఏర్పడింది. ఆ శూలాన్ని ఆవిడికి ఇచ్చాట, ఆ పినాక దుర్గం. తర్వాత శ్రీ మహావిష్ణువు తన చక్రం నుంచి ఒక చక్రాన్ని తయారు చేశాడు. తర్వాత వరుణదేవుడు శంఖాన్ని ఇచ్చాడు. అగ్నిహోత్రుడేమో శక్తి అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు. వాయుదేవుడేమో చాపం ధనుస్సుని ఇచ్చాడు. బాణం ఇంకా ఇచ్చాడు, బాణాలతో కూడి ఉండే అమ్ముల పొదురు. ఇషుధి అంటే ఇషు అంటే బాణము, ఇషుధి అంటే బాణాలు పెట్టుకునేటటువంటి ఆ డబ్బా లాంటి జరకాల అంటే అమ్ముల పొది. అలాంటి రెండు, ఇక ద్వచనం వాడేది కంటే రెండు అమ్ముల పొది, ఎడపక్కటి కుడిపక్కటి పెట్టుకోవడానికి. తర్వాత ఇంద్రుడు అమరాధిపుడు అంటే ఇంద్రుడు వజ్రంలోంచి ఒక వజ్రాన్ని తయారు చేశాడు. తర్వాత ఇంకా ఏం చేయడంటే ఐరావతం ఏనుక్కి కట్టేటటువంటి మెడలో కట్టేటటువంటి గంటల్లోంచి ఇంకో గంటని ఆవిడికి ఇచ్చారు. ఘంటాం ఐరావతాత్ గజాత్. తర్వాత యముడు తన దగ్గర ఉండే కాలదండల నుంచి ఇంకో దండం ఇచ్చాడు. అంటే ఇచ్చాడంటే దాని శక్తి తక్కువదే కాదు, దానికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఉంటుంది. పాశం అంబుపతి సముద్రాధిపతి పాశాన్ని ఇచ్చాడు. ప్రజాపతి అక్షమాలను ఇచ్చాడు. బ్రహ్మగారు కమండలం ఇచ్చాడు. ప్రజాపతి వేరు, మరి బ్రహ్మగారు వేరు ఉన్నారు, గుర్తెట్టుకోండి. అమలే రెండు పర్యాపదాలుగా వాడతాం కానీ అసలు చతుర్ముఖ బ్రహ్మ, ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు, ఆయన ద్వారా వచ్చిన నవ ప్రజాపతులు మానసపుత్రులు వేయడం ద్వారా. తర్వాత ఓం సమస్త రోమకూప్, 24 శ్లోకం అండి. ఓం సమస్త రోమకూపేషు నిజరశ్మీన్ దివాకరః కాలశ్చ దత్తవాన్ ఖడ్గం అస్యై చర్మ చ నిర్మలం
తస్యై చర్మ చ నిర్మలం ఓం క్షీరోదశ్చామలం హారం ఓం క్షీరోదశ్చామలం హారం అజరే చ తథాంబరే అజరే చ తథాంబరే చూడామణిం తథా దివ్యం చూడామణిం తథా దివ్యం కుండలే కటకాని చ అర్ధచ ఓం అర్ధచంద్రం తథా శుభ్రం ఓం అర్ధచంద్రం తథా శుభ్రం ఏయూరాన్ సర్వబాహుషు ఏయూరాన్ సర్వబాహుషు నూపురౌ విమలౌ తద్వత్ నూపురౌ విమలౌ తద్వత్ గ్రైవేయకమనుత్తమం గ్రైవేయకమనుత్తమం ఓం అంగుళీయకరత్నాని ఓం అంగుళీయకరత్నాని సమస్తాస్వంగుళీషు చ సమస్తాస్వంగుళీషు చ విశ్వకర్మా దదౌ తస్యై విశ్వకర్మా దదౌ తస్యై పరశుం చాతి నిర్మలం పరశుం చాతి నిర్మలం ఓం అస్త్రాణ్యనేక రూపాణి ఓం అస్త్రాణ్యనేక రూపాణి తథాభేద్యం చ దంశనం ఇక్కడ కూడా గుర్తెట్టుకోండి. ఇక్కడ మధ్యలో తాకి తథాభేద్యం కలిపి చదివేయాలి. తథాభేద్యం అనకండి, తథా అభేద్యం అది, అది సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. అంటే తథాభేద్యం చ దంశనం తథాభేద్యం చ దంశనం అమ్లాన పంకజాం మాలాం అమ్లాన పంకజాం మాలాం శిరస్యురసి చాపరాం శిరసి చాపరాం. ఇందులో ఆవిడకి శరీరమే ఉండేటటువంటి రోమాలు ఏవైతే ఉన్నాయో, సూర్యుడు ప్రతి రోమకోపం నుంచి ఒక్కొక్క సూర్యుడు తన వెలుగునిచ్చేట. అంటే ఆవిడ శరీరంలో ఉన్న ప్రతి వెంట్రుగా కూడా సూర్యకాంతితోటి ప్రకాశించిపోతుంది. తర్వాత కాలస్వరూపుడేమో ఖడ్గాన్ని ఇచ్చేట, అలాగే ఇందాక మేము చెప్పినాం కత్తి డాలు డాలు ఇచ్చేట యముడు. తర్వాత క్షీరోదుడు అంటే పాల సముద్రాధిపతి స్వచ్ఛమైనటువంటి హారాన్ని ఇచ్చేటండి. తర్వాత అజరేచ తథాంబరే బ్రహ్మాండమైనటువంటి వస్త్రాలు ఇచ్చేట అమ్మవారికి. చూడామణిని ఆ దివ్యమైనటువంటి రెండు కుండలాలు మకర కుండలాలు లాంటి చెవులు పెట్టిన ఆభరణాలు కటకాలు. అర్ధచంద్రం అంటే అర్ధచంద్రాన్ని ఇచ్చాడు. ఎలా శుభ్రమైనటువంటి ఎక్కడ మాలిన్యం లేనటువంటి చంద్రుడు, మామూలుగా మన చంద్రుడిలో మచ్చ ఉంటుంది, మచ్చలేని చంద్రుణ్ణి ఇచ్చేటండి. తర్వాత చేతులు పెట్టుకునేటువంటి ఆభరణాలు కేయూరాలు అంటే అంగదం అంటుంటారు వాటినే, వంకీలు అంటుంటారు ఇప్పుడు, అలాంటి వాటిని కేయూరు అంటారు. తర్వాత పాదాభరణాలు అంటే మన నూపు అంటే ఎలాంటిదంటే పట్టీలు అంటూ ఉంటాం లేదా కడియాలు అంటామే వాటి పేరు. నూపురం మూపురం కాదు, మూపురం అంటే మనకి నందీశ్వరుడు పైన ఉండేటటువంటి ఇది నూపురం నకారం. ఈ నూపురవు అలాంటి రెండు రెండు కాళ్ళకి రెండు పట్టీలు లాంటివి గట్టి పాదాభరణాలు ఇచ్చారు. గ్రైవేయకం కంఠం, గ్రేవం అంటే కంఠం, కంఠంలో వేసినట్టు సగం బ్రహ్మాండం ఏంటి, మళ్ళీ అలాంటి హారం ఎవరికి లేదు, అలాంటి హారం ఇచ్చేట. ఈయన విశ్వకర్మ ఏం చేసేట, పది వేళ్ళకి 10 ఉంగరాలు ఇచ్చేసేటండి. అంగుళి రత్న ఉంగరాలు, అంగుళీయక రత్న అన్ని వేళ్ళకి కూడా, ఇంకా అన్ని వేళ్ళకే కాదు ప్రతి కణుపు కణుపికి ఉంగరం ఇచ్చేటండి. అంటే ఇప్పుడు అంగుళీషు తర్వాత కణుపులు కూడా వస్తాయి. తర్వాత ఇది కాకుండా గండ్రగొండలు ఇచ్చాడు. ఎలాంటి గండ్రగొండలు, మంచి స్వచ్ఛమైనటువంటిది, అంటే ముట్టుకుంటే తర్వాత త్వరగా తెగిపోతుంది అనమాట, అలాంటి పరసు ఇచ్చాడు. ఇది కాకుండా అస్త్రాలు ఇచ్చాడు, అనేక రకాలైన అస్త్రాలు ఇచ్చాడు. ఇక్కడ అభేద్యం భేదించడానికి వీలు కానీ ఒక అస్త్రం దంశనం ఇచ్చాడు. అమ్లాన పంకజామాలం వాడిపోని పద్మాల మాల ఇచ్చేటండి. ఆవిడ మెడలో వేసినటువంటి మాల ఎప్పుడు వాడిపోదు అమ్లానం. ఆవిడ ఇంక రెండో మాల ఏంటి, శిరసి ఉరసి చాపరం, శిరస్సు మీద ఒకటి తర్వాత వక్షస్థలం మెడలో వేసుకోవడం ఒకటి, ఇలాగా ఈ మాలలు ఇచ్చేటండి. తర్వాత నెక్స్ట్ ఓం అదదజ్జలధిస్తస్యై ఓం అదదజ్జలధిస్తస్యై పంకజం చాతి శోభనం పంకజం చాతి శోభనం హిమవాన్ వాహనం సింహం హిమవాన్ వాహనం సింహం రత్నాని వివిధాని చ రత్నాని వివిధాని చ దదా వశూన్యం సురయ ఓం దదా వశూన్యం సురయ ధనపాత్రం ధనాధిపః ధానపాత్రం ధనాధిపః శేషశ్చ సర్వనాగేశః శేషశ్చ సర్వనాగేశః మహామణి విభూషితం మహామణి విభూషితం ఓం నాగహారం దదౌ తస్యై
ओम नागहारं ददौ तस्यै धत्तेयः पृथिवीमिमां धत्तेयः पृथिवीमिमां अन्यैरपि सुरैर्देवी अन्यैरपि सुरैर्देवी भूषणैरायुधैस्तथा भूषणैरायुधैस्तथा ओं सम्मानिता ननादोच्चैः ॐ सम्मानिता ननादोच्चैः साट्टहासं मुहुर्मुहुः साट्टहासं मुहुर्मुहुः तस्यानादेन घोरेण तस्यानादेन घोरेण कृत्स्नमापूरितं नभः कृत्स्नमापूरितं नभः ॐ अमायताति महता ॐ अमायताति महता प्रतिशब्दो महानभूत् प्रतिशब्दो महानभूत् चुक्षुः सकला लोकाः चुक्षुः सकला लोकाः समुद्राश्च च कम्पिरे समुद्राश्च च कम्पिरे ఇందాక చెప్పినటువంటి ఆహారం నిచ్చిన తర్వాత హిమవంతుడు సింహాన్ని ఇచ్చేటండి రత్నాలు ఇచ్చేట ఈ రత్నాలు అనేటువంటి హిమాలయానికి రత్నాలు సంబంధించిన కాళిదాసు మనకి కుమార సంభవ అనే కావ్యంలో మూడో శ్లోకం అనేక రత్న ప్రభవస్య హిమం నశో సౌభాగ్య విలోపి జాతం అని అక్కడ శ్లోకం రాస్తాడండి కాళిదాసు మహాకవి. ఆయన హిమాలయ హిమవంతుడి దగ్గర ఎన్ని అనంతమైన రత్నాలు ఉన్నాయి, అనంత రత్న ప్రభవస్య అలాంటి అందులో రత్నం అత్యద్భుతమైన రత్నాన్ని ఇచ్చాట, సింహాన్ని ఇచ్చాట. తర్వాత కుబేరుడు పానపాత్ర ఇచ్చాట, ఆదిశేషుడు ఏం చేసేటంటే ఒక నాగహారం ఇచ్చేటండి. రెండు శ్లోకాలు కలిపి చూసుకోవాలి. ఆ నాగహారంలో ఎలా ఉందంటే మహామణి, ఆ పావునికి ఉండేటటువంటి నాగమణి అంటుంటారే, ఆ మణులతో అలంకరించబడినటువంటి నాగహారాన్ని ఇచ్చాట. తర్వాత మిగతా దేవతలందరూ రకరకాల ఆయుధాలు ఇచ్చాట, ఆభరణాలు ఇచ్చాట. ఇవన్నీ అందుకుని ఆవిడ ఇంకా అందరూ ఎవరు చేయగలిగినటువంటి అలంకారాలు ఇచ్చేశారు. ఆవిడ ఒక్కసారి గట్టిగా అట్టహాసం చేసింది అండి. ఉచ్చై ఇక్కడ ఆవిడ అట్టహాసం చేస్తే ముల్లోకాలు ప్రతిధ్వించాయి. తస్యానాదేన ఘోరేణ, అది తరంగాలు 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 కింద విడుతోంది. అంత శబ్దం కలిగేవి మొత్తం దాంతో అటు లోకాలన్నీ కూడా క్షోభ పొందేయట, సముద్రాలు కంపించిపోయేయట, భూమి భూమి భూకంపం వచ్చిందిట, సముద్రాలే పర్వత భూకంపం అంటే మామూలు నెల కాదు, పర్వతాలతో సహా కదిలిపోయింది. అదంతా జరిగే అదంతా దీనివల్ల ఆవిడ యొక్క అట్టహాసం యొక్క ప్రభావం ఇంకా యుద్ధం ప్రారంభం అవ్వలేదు. జయే అప్పుడు దేవతలు జయ 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 అంటున్నట్ట. జయ మా గురుగారు ఇది మాకు నేర్పింది ఏంటంటే అమ్మవారిని చెప్పేప్పుడు వారణాసి ఇక్కడ చెప్పేప్పుడు విశాలాక్షి దేవతే జయ 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 అంటుంటారు. ఆ జయ జయాన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు గురుగారు? ఇక్కడి నుంచి పట్టుకొచ్చారు ఆయన. జయే తిజ మోదా దేవా పామోచు సింహవాహిని, ఆ సింహం ఇచ్చిన హిమవంతులు ఇచ్చిన సింహం మీద కూర్చుని ఆవిడ ఉండి అలంకారాలని ధరించినటువంటి ఆవిడని దేవతలందరూ జయ జయ ధ్వానాలు చేశారంటే ఆ జయ అనేటువంటి పదం ఇక్కడ కనిపిస్తుందండి. తర్వాత ఓం తుష్టు వర్మునయశ్చైనాం ఓం తుష్టు వర్మునయశ్చైనాం ఈ శ్లోకం చెప్పామండి శాస్త్రి గారు, 34 చెప్పాము, చచాల వసుధాచేలు చెప్పామా? చెప్పలేదు. అయితే వెనక్కి వెళ్దాం. ఓం చచాల వసుధాచేలు ఓం చచాల వసుధాచేలు సకలాశ్చ మహీధరాః సకలాశ్చ మహీధరాః జయేతి చ ముదా దేవాః జయేతి చ ముదా దేవాః ఆమోచు సింహవాహిని ఆమోచు సింహవాహిని ఓం తుష్టు వర్మునయశ్చైనాం ఓం తుష్టు వర్మునయశ్చైనాం భక్తి నమ్రాత్మమూర్తయః నమ్రాత్మమూర్తయః దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం త్రైలోక్యమమరారయః త్రైలోక్యమమరారయః ఓం సన్నద్ధాఖిల సైన్యాస్తే ఓం సన్నద్ధాఖిల సైన్యాస్తే సముత్తస్థురుదాయుధాః సముత్తస్థురుదాయుధాః చెప్పండి సముత్తస్థురుదాయుధాః సముత్తస్థురుదాయుధాః ఆహ్ కిమేదది క్రోధాత్ ఆహ్ కిమేదది క్రోధాత్ ఆభాష్య మహిషాసురః ఆభాష్య మహిషాసురః అభ్యధావత తం శబ్దం
ओम अभ्यधावत संतम शब्दम अशेषैरसुरैर्वृतः तददर्श ततो देवीम् तददर्श ततो देवीम् व्याप्तलोकत्रयां त्विषा ఆవిడంతా అట్టహాసం చేసేప్పటికి దీని మీదండి మొన్న నాకు ఎవరు పంపించారో మరి నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. పరమశివుడిది ఏకాచమే తిస్రష్టమే ఆ మన మంత్రం చదువుకుంటూ ఉంటామండి. ఇవి సుమారు అన్ని శిరస్సులు 5 వరుసలు ఉన్నాయి. ఏమండి అది స్క్వేర్స్ అవుతూ ఉంటాయి, అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అలాగా అన్ని ముఖాలు మొత్తాన్ని కలిపేప్పటికీ అన్ని ముఖాలు నవ్వు ముఖాలతో ఉన్నాయండి. కానీ ఏ రెండు ముఖాలు కూడా ఒక రకంగా నవ్వులే లేవు, అన్ని నవ్వు ముఖాలే, ఒక రకం నవ్వు కాదు, చిన్న చిన్న నవ్వులు. దీనికే మహాభారతంలో తిక్కన గారు 33 రకాల నవ్వులు వర్ణిస్తాడండి. ఇక్కడ ఈవిడ చేసినటువంటి నవ్వు మామూలు చిరునవ్వులు కాదండి, ఇక్కడ చేసింది అట్టహాసం చేసింది ఈవిడ. ఆ అట్టహాసం వినిపించి ఎంత దొందర ముల్లోకాలు వెళ్ళాయనగా అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి సంకేతం వెళ్ళిపోయింది. మహిషాసురుడు చేరింది, వాళ్ళు చూసి ఈ సైన్యాలన్నీ సిద్ధంగా ఉన్నటువంటి కంగారు పడ్డట్టు వాడు, ఏమిటి ఇంత సౌండ్ వస్తుంది, ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని చెప్పి ఆ సౌండ్ ఎక్కడికి వస్తుందో శబ్దం వేసి అక్కడ వచ్చేసాడు పరిగెట్టుకు వచ్చాడట. వచ్చేవాడు ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ, ముల్లోకాలు కాంతితోటి వ్యాపించి ఉన్నటువంటి అమ్మవారి దర్శనం ఇచ్చింది అండి వాడికి. వాడు ఎంత పుణ్యాత్ముడో పరోక్షంగా, మహాపాపాలు చేసినా కానీ అమ్మవారి దర్శనం పొందాడు వాడు. సదా అత్యధికంగా చివరి శ్లోకాలు అధ్యాయాలు దాటిన తర్వాత వస్తాయండి, వాడికి కూడా మనం పూజ చేస్తామండి. ప్రాణం వదిలేసినటువంటి మహిషాసురుడు కూడా ఓ సేవ ఉంది అలాగా. తర్వాత ఓం పాదాక్రాంత్యా నత భువం, ఓం పాదాక్రాంత్యా నత భువం కిరీటోల్లిఖితాంబరాం, కిరీటోల్లిఖితాంబరాం శోభితాశేష పాతాళాం, శేష పాతాళాం ధనుర్జ్యా నిస్వనేన తాం, ధనుర్జ్యా నిస్వనేన తాం ఓం దిశో భుజ సహస్రేణ, ఓం దిశో భుజ సహస్రేణ అమంతాది వ్యాప్య సంస్థితాం, అమంతాత్ వ్యాప్య సంస్థితాం అతః ప్రవృతే యుద్ధం, అతః ప్రవృతే యుద్ధం తయా దేవ్యా సురద్విషాం, తయా దేవ్యా సురద్విషాం ఓం శస్త్ర, ఇక్కడ కొంచెం జాగ్రత్త చదువుకోండి, ఓం శస్త్రాస్త్రైర్బహుధా ముక్తైః, ఓం శస్త్రాస్త్రైర్బహుధా ముక్తైః ఆదీపిత దిగంతరం, ఆదీపిత దిగంతరం మహిషాసుర సేనానీః, మహిషాసుర సేనానీః చిక్షురాక్షో మహాసురః, చిక్షురాక్షో మహాసురః ఇందాక కఠిన పదం మళ్ళీ చదువుతాను చూడండి, శస్త్రాస్త్రైర్బహుధా ఇద్దరు పదాలు శస్త్ర శస్త్ర అస్త్రై బహుధా, చదవడం కష్టం అవుతుంది అనుకోండి శస్త్రాస్త్రై అనుకుని బహుధా అని చదువుకునే పర్వాలేదు, కలిపితే మాత్రం శస్త్రాస్త్రైర్ బహుధా అవుతుంది. ఆ మహిషాసుడి సేనాని చిక్షురాక్షుడు వాడు బయటకు వచ్చాడు, ఇంకా యుద్ధం ప్రారంభమైంది. ఓం ఆఖ్య అంటే పేరండి, చిక్షురుడు అనే పేరు గల మహాసురుడు వాడు, వాడు మహిషాసుడు యొక్క సేనాని, వాడు మొత్తం వాడితో సహా మొత్తం ప్రారంభమైంది యుద్ధం. ఓం వాడు ఎంతమంది సైన్యం వచ్చారో చూడాలి, ఈ సంఖ్య యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికుల యొక్క సంఖ్య మన ఊహకండదు, అలా నలుడు దోమల కంటే కూడా ఎక్కువ సంఖ్య, కోటాను కోట్ల కోట్లు అంటే ఈ భూమండలం ఎక్కడ సరిపోతుంది అసలు. ఓం యుయుధే చామరశ్చాన్యై చతురంగబలాన్వితః, రథానామయుతైః షడ్భిః, రథానామయుతైః షడ్భిః నగ్రాక్ష్యో మహాసురః, నగ్రాక్ష్యో మహాసురః ఓం అయుధ్యతాయుతానాం చ, ఓం అయుధ్యతాయుతానాం చ సహస్రేణ మహాహనుః, సహస్రేణ మహాహనుః పంచాశద్భిశ్చ నియుతైః, పంచాశద్భిశ్చ నియుతైః అసిలోమా మహాసురః, అసిలోమా మహాసురః ఓం అయుతానాం శతైః షడ్భిః, ఓం అయుతానాం శతైః షడ్భిః బాష్కలో యుయుధే రణే,
ఆష్కలో యుయుధే రణే గజవాజి సహస్రౌఘైః గజవాజి సహస్రౌఘైః అనేకైః పరివారితః అనేకైః పరివారితః వృతో రథానాం కోట్యా చ ఓం వృతో రథానాం కోట్యా చ యుద్ధే తస్మిన్న యుద్ధ్యతః యుద్ధే తస్మిన్న యుద్ధ్యతః విడాలాఖ్యో యుతానాం చ విడాలాఖ్యో యుతానాం చ పంచాశద్భిరథాయుధైః పంచాశద్భిరథాయుధైః ఓం యుయుధే సంయుగే తత్ర ఓం యుయుధే సంయుగే తత్ర రథానాం పరివారితః రథానాం పరివారితః అన్యే చ తత్రాయుతశః అన్యే చ తత్రాయుతశః రథనాగహయైర్వృతాః రథనాగహయైర్వృతాః ఇక్కడ ఏంటంటే ఇంత వీడి మహిషాసుడి సైన్యంలో ఉన్నటువంటి మహానుభావులు చూడండి, రాక్షసుడి సేనాధిపతులు, సైన్యాధ్యక్షులు, కమాండర్స్, శిక్షుడు అని చెప్పుకున్నాం ఒకడు, బాగానే ఉంది. తర్వాత ఇంకో పదం ఉంది, చామరుడు. ఇది చదివేప్పుడండి కొంచెం అమరుడు అని దేవతను ఇస్తుంది, దేవతలు కాదు వాడు, రాక్షసుడు వాడు. వాడు మామూలుగా పదవి ఒక రకంగా చేస్తే యుధే చ అమర అన్నట్టు కనిపిస్తుంది, కానీ ఇక్కడ అమరుడు కాదండి వీడు, చామరుడు వీడు, రాక్షసుడు. తర్వాత ఇంకోడు ఉదగ్రుడు, తర్వాత ఇంకోడేమో అశిలోమ, తర్వాత ఇంకోడు భాష్కరుడు, తర్వాత ఇంకొకడు బిడాలుడు. ఇలా వీళ్ళందరూ ఒక్కొక్కటి సైన్యం చూడండి. ఈ చామరుడు నాలుగు చతురంగ బలాలతోటి వచ్చాడు. ఎన్ని రథాలతో వచ్చాడు వీడు? అయుతై షడ్భి, షట్ అంటే 60,000 రథాలతో ఉన్నట్టండి. ఉదగ్రుడు అనేటటువంటి రాక్షసు వచ్చాట. తర్వాత సహ అయుతం అంటే 10,000, సహస్రం అంటే 1,000, వేలాది పదివేలు ఇటు 1,000 అంటే ఎన్ని సున్నాలు అవుతాయి? 4,000,000,000 అంటే 1,00,000,000. ఇలాంటి వాటితోటి, ఇలాంటి 50 కోట్లతోటి దానికి నియుతై, నియుత అంటే 10,00,000,000, ఏకాది దశ శతం చ సహస్రం చ ఆయుతం చ నియుతం చ, నియుత అంటే లక్షి, లక్ష కోట్లు అండి ఇప్పటికి. అలా అశ్వరూముడు. తర్వాత అయుతానం శతై షడ్భి, భాష్కరుడు మళ్ళీ శతై 60,600,600×10,000 ఎంత అవుతుంది? 5×2 = 7,000 అంటే 6 కోట్లు అయింది. తర్వాత భాష్కరుడు ఇలాంటి ఇంకా దాన్ని మల్టిప్లై అయిపోయి సహస్ర ఔఘై, ఔఘం అంటే ఎంత తెలుసునండి, భయపడకండి, నెంబరు 10^57 అండి. 10^57 అంటే 1 × 57 ఓఘ అని పేరు. దాన్ని ఎలా చెప్పాలి, కోట్లు చెప్పాలంటే ఏమండి ఓఘం అంటే చెప్తాను నేను. 1 × 57 = 8 భాగించండి కోట్లతోటి, 8×7 = 56, ఇంకా 10 × 1 మిగిలిపోతుంది. సో 10 కోట్ల 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 కోట్లు అండి, అది ఓఘం అండి. అలాంటి వేలాది దాంతో వాడొచ్చాడు. ఇంత సైన్యం తాను కోట్యా ప్రధానం కోట్యా, ఇంకా కోట్లాది రథాలతో పోకూడదు. తర్వాత బిడాలుడు 10×50 వేసుకోండి మళ్ళీ దాంతో రథములు. ఇక్కడ పంచాశద్ధి రథాయుధై, ఇక్కడ పంచాశద్ధి రథాలు కాదండి ఇది, పంచాశద్ధి అథ ఆయుధై, వాడు పట్టుకున్న వెపన్స్ అది, రథం ఉంది కదా, రథం కాదండి ఇది, అథ అవుతుంది. ఇలా ఇంత సైన్యంతో వచ్చాడండి, అంటే వాడు అనంతమైన సైన్యంతో యుద్ధానికి వచ్చాడు మంచి మహిషాసుడు. చేతులు వాడు భరవదు, లేదా దేవతలు ఓడించగలం సాధ్యమవుతుందా? ఇంకా ఇది కాదు, అలాగే మిగతా వాడు కూడా ఇలా కోటి కోటి సహస్రైతి వేలాది కోట్ల కోట్లు రథాలతోటి, దంతేటి ఏనుగులు, ఏనుగులతోటి మళ్ళీ యుద్ధంలో కొంత సైన్యం లేదు. హయా చెప్పండి సార్, హయా నాంచ వృతో యుద్ధే, హయా ఇక్కడ 47 అండి. ఓం హయా నాంచ వృతో యుద్ధే అత్రాభూన్ మహిషాసురః ూన్ మహిషాసురః ఓమరైర్భింది పాలైశ్చ శక్తిభిర్ముసలైస్తథాయుధుస్సంయుగే దేవ్యా ఓం యుయుధుస్సంయుగే దేవ్యా ఖడ్గైః పరశుపట్టిసైః
ఖడ్గైః పరశుపట్టిశైః కేచిచ్చ చిక్షుపుః శక్తిః కేచిచ్చ చిక్షుపుః శక్తిః కేచి మామూలు శక్తి అంటారు శక్తి అనకండి ఇక్కడ శక్తిః బహువచనం గౌరీ గౌరీ అక్కడ మనకి శక్తి అని వస్తుందండి కేచిత్ పాశాన్ తథా పరే కేచిత్ పాశాన్ తథా పరే ఓం దేవీం ఖడ్గ ప్రహారయిస్తూ దేవీం ఖడ్గ ప్రహారయిస్తు ఏతాం హంతుం ప్రచక్రమః ఏతాం హంతుం ప్రచక్రమః ఓం సాపి దేవీ తతస్థాని సాపి దేవీ తతస్థాని శస్త్రాణి అస్త్రాణి చండికా శస్త్రాణి అస్త్రాణి చండికా ఓం లీలయైవ ప్రతిచ్ఛేద ఓం లీలయైవ ప్రతిచ్ఛేద నిజ శస్త్రాస్త్రవర్షిణి నిజ శస్త్రాస్త్రవర్షిణి ఒక్కసారి చెప్పండి నిజ కఠినంగా ఉన్నటువంటి అస్త్ర ద్వితీయ స్థలాలు ఇందులో ద్వితాలు సంయుక్త నిజ శస్త్రాస్త్రవర్షిణి నిజ శస్త్రాస్త్రవర్షిణి అనాయస్తానదేవి అనాయస్తానదేవి స్తూయమానా సురర్షిభిః స్తూయమానా సురర్షిభిః ఓం మోచాసురదేహేషు ఓం మోచాసురదేహేషు శస్త్రాణి అస్త్రాణి చేశ్వరీ శస్త్రాణ్యస్త్రాణి చేశ్వరీ సోపి క్రుద్ధో ధృతసటః సోపి క్రుద్ధో ధృతసటః దేవ్యాః వాహనకేసరీ దేవ్యాః వాహనకేసరీ ఓం చచారాసురసైన్యేషు ఓం చచారాసురసైన్యేషు వనేష్వివ హుతాశనః వనేష్వివ హుతాశనః విశ్వాసాన్ ముముచేయాంశ్చ విశ్వాసాన్ ముముచేయాంశ్చ ఒక్కసారి నీకు కొంచెం విశ్వాసాన్ ముముచేయాంశ్చ విశ్వాసాన్ ముముచేయాంశ్చ యుధ్యమానారణేంబికా యుధ్యమానారణేంబికా ఓం తయేవ సద్యః సంభూతాః ఓం తయేవ సద్యః సంభూతాః గణాశతసహస్రశః గణాశతసహస్రశః యుయుధుస్తే పరశుభిః యుయుధుస్తే పరశుభిః భింది పాలాసి పట్టిశైః భింది పాలాసి పట్టిశైః ఓం నాశయంతో సురగణాన్ ఓం నాశయంతో సురగణాన్ ఇందాక చెప్పాను ఇక్కడ అకార ప్రశ్లేషణ వచ్చినప్పుడు నాన్ స్టాప్ గా వెళ్ళాలి అయితే అర్థం మారిపోతుంది ఇక్కడ రాక్షసులని అసురాని అర్థం వస్తుంది పదవి భాగం చేస్తే అసురా అవుతుందండి చదివేప్పుడు మాత్రం సురాన్ చదివినా కానీ అర్థంలో రాక్షసులు ఇక్కడ ఓం నాశయంతో సురగణాన్ ఓం నాశయంతో సురగణాన్ దేవీ శక్తి ఉపబృంహితాః దేవీ శక్త్యుపబృంహితాః మళ్ళీ ఒకసారి దేవి కంటి పదం కదా దేవీ శక్త్యుపబృంహితాః దేవీ శక్త్యుపబృంహితాః అవాదయంత పటహాన్ అవాదయంత పటహాన్ గణాశంఖాన్ తథా పరే గణాశంఖాన్ తథా పరే ఓం మృదంగాంశ్చ తథైవాన్యే ఓం మృదంగాంశ్చ తథైవాన్యే అస్మిన్ యుద్ధ మహోత్సవే అస్మిన్ యుద్ధ మహోత్సవే అతో దేవీ త్రిశూలేన అతో దేవీ త్రిశూలేన గదయా శక్తి వృష్టిభిః గదయా శక్తి వృష్టిభిః సంఖ్యతోటి రాక్షస సైన్యం ఆవిడ ఒక్క తినం ఆవిడ మీద యుద్ధానికి వస్తే ఆవిడ యుద్ధాన్ని ఏం చేసింది తెలుసునండి మహోత్సవం చేసిండి ఓ పెళ్లి కింద చేసింది ఆవిడ పెళ్ళైన ఆవిడ భార్యలు ఉండాలి సన్నాయి వదివాడు ఉండాలి డప్పు వాయించేవాడు ఉండాలి రకరకాల వైద్యాలు వాయించేవాడు వాళ్ళందరినీ పుట్టించింది ఆవిడ 53 శ్లోకం తయేవ సద్య సంభూతాః సద్య సంభూతాః వాళ్ళందరూ పుట్టేట ఎంతమంది గణాలు గణశత సహస్రశ వందలాది వేలాది మంది ఈ డప్పులు వాయించేటటువంటి వాయించేవాళ్ళు పుట్టేటండి యుద్ధం చేసేవారు కదా ఆవిడికి సహాయం బాగా కొట్టే ఇంకా కొట్టే తప్పులు చేస్తూ ఈ డప్పులు వాయించేవాడు కొంతమంది మధ్యలో వాయించేవాడు కొంతమంది చూడండి అది అని ఎంత అందంగా ఉంటుంది చూడండి
యూధిస్తే వాడు వాడు చేతనైతే వాడు దగ్గరికి వచ్చాడు వాడు రాక్షసుడిన వాడి చేతిలో ఉన్నటువంటి గంటకొండంతో కొడుతున్నారట, లేకపోతే బింది అనేటువంటి ఆయుధంతో పాల ఆసి పట్టి ఇవన్నీ ఆయుధంతో కొడుతున్నారు. వాడు చేస్తూ అవాద ఎంత పటహారం, ఈ ఢక్కలు ఉంటాయి పెద్ద పెద్ద డప్పుకి పెద్దది ఢక్క అవుతుందండి, అలాంటి వాటిని వాయిద్యాలు వాయిస్తున్నారట. ఇలా చెప్పాలంటే సరదాగా మనం ముత్యాల ముగ్గులో పక్కన మనం మాట్లాడుతుంటే వాడు వాయిస్తుంటారు చూసారా, అలా సన్నివేశం చేసేసారండి వీళ్ళు. ఈవిడు యుద్ధం చేస్తుంటే ఈ పక్కన వాయిద్యగాళ్ళు ఇలా తప్పుడు చేస్తూనే ఉన్నట్టు, ఇంకా కొట్టున్నా బాగా కొట్టేవమ్మా అంటున్నాం. గణా శంఖాను వాదించే శంఖాలు పూరించే వాడు కొంతమంది, డప్పులు వాయించేవాళ్ళు కొంతమంది, మృదంగాలు వాయించేవాళ్ళు కొంతమంది, ఇదంతా చూసేవాడికి ఇక్కడ యుద్ధం అవుతుందా ఉత్సవం అవుతుందా అనేటువంటి స్థితి కల్పించేటండి. అది ఇక్కడ ఉంది వారిని తస్మిన్ యుద్ధమో అయితే ఇంతట్లో ఆవిడ ఖడ్గా అది ఒక్కటి ఖడ్గాదిభిశ్చ శతశః ఓం ఖడ్గాదిభిశ్చ శతశః నిజఘాన మహాసురాన్ జఘాన మహాసురా ఆతయామాస చైవాన్యాన్ ఆతయామాస చైవాన్యాన్ కంఠాస్వన విమోహితాన్ కంఠాస్వన విమోహితాన్ ఓం అసురాన్ భువి పాశేన ఓం అసురాన్ భువి పాశేన పద్వాచాన్యానకర్షయతు పద్వాచాన్యానకర్షయత్ కేచిద్విధా కృతాస్తీక్ష్ణైః కదయా భువిశేరతి వేముశ్చ కేచిద్ రుధిరం ముసలేన భృశం హతాః ఓం కేచిన్ నిపతితః భూమౌ ఓం కేచిన్ నిపతితః భూమౌ భిన్నాశూలేన వక్షసి భిన్నాశూలేన వక్షసి నిరంతర శరౌఘేణ నిరంతర శరౌఘేణ కృతః కేచిద్రణాజిరే కృతః కేచిద్రణాజిరే. ఇక్కడ ఒకవేళ పలకడం చదవడం కష్టమే, కృతః కేచిత్ రణాజిరే అని చదువుకోండి, కేచిత్ విడతీసి రణాజిరే అని చదువుకోండి. ఓం సేనానుకారిణ ప్రాణాన్ ఓం సేనానుకారిణ ప్రాణాన్ ముముచుస్ త్రిదశార్దనాః ఇక్కడ కూడా ముముచు త్రిదశార్దన చదువుకోండి, లేకపోతే ముముచు త్రిదశార్దన ముముచు త్రిదశార్దన కేషాంచిత్ బాహవశ్చిన్నాః కేషాంచిత్ బాహవశ్చిన్నాః చిన్నగ్రీవాస్తథా పరే చిన్నగ్రీవాస్తథా పరే ఓం శిరాంసి పేతురన్యేషాం ఓం శిరాంసి పేతురన్యేషాం అన్యే మధ్యే విదారితాః అన్యే మధ్యే విదారితాః చిన్న జంఘాస్త్వ పరే చిన్న గ్రీవాస్తథా విచ్ఛిన్న జంఘాస్త్వ పరే అరవై ఒకటి అరవై రెండు రెండు లేనండి విచ్ఛిన్న జంఘాస్త్వ పరే చిన్న జంఘాస్త్వ పరే హేతురుర్వ్యాం మహాసురాః హేతురుర్వ్యాం మహాసురాః ఓం ఏక బాహ్వక్షి చరణాః ఓం ఏక బాహ్వక్షి చరణాః కేచిద్ దేవ్యా ద్విధా కృతాః కేచిద్ దేవ్యా ద్విధా కృతాః చిన్నేపి చాన్యే శిరసి చిన్నేపి చాన్యే శిరసి పతితాః పునరుత్థితాః పతితాః పునరుత్థితాః ఓం కబంధా యుయుధుర్దేవ్యా ఓం కబంధా యుయుధుర్దేవ్యా గృహీత పరమాయుధాః గృహీత పరమాయుధాః నృతుశ్చాపరే తత్ర నృతుశ్చాపరే తత్ర యుద్ధే తూర్యలయాశ్రితాః యుద్ధే తూర్యలయాశ్రితాః ఓం కబంధాశ్చిన్న శిరసః ఓం కబంధాశ్చిన్న శిరసః ఖడ్గశక్తిరుష్టిపాణయః ఖడ్గశక్తి
త్రియుష్టిపాణయః. ఇక్కడ కొంచెం కష్టం. కకార తకార అరుకార యకారాలండి. శక్తిరుష్టి నోరంతా చెప్పాలి. ఖడ్గ శక్తిరుష్టిపాణయః. కుదరలేదనుకోండి ఖడ్గ శక్తి రుష్టి బాణ రుష్టి బాణయ అనుకోండి. తిష్ట తిష్టేతి భాషంతః. తిష్ట తిష్టేతి భాషంతః. దేవీ మన్యే మహాసురాః. దేవీ మన్యే మహాసురాః. ఆవిడ ఇందాక అంతలా పక్క వాయి అంతలా వాయిస్తుంటే ఈవిడేం వాయిస్తుందిట తీక్ష్ణమైనటువంటి ఖడ్గాలతోటి పదులేని కత్తులతోటి అలాగే వాయిస్తుంటే చివరికి ఎలా ఇలా కొడుతుంది గదలతో కొడుతోంది. ఆ కొడుతుంటే గదతో మొత్తడం అంటారు చూసారా, ఆ మొత్తడమే ఆ లావుపాటి దాంతో మొత్తేపడికి వాళ్ళు రక్తం కక్కుంటున్నట్టు. వేమోహం అంటే వమనం చేసుకుంటున్నారు. రుధిరం అంటే రక్తం, రక్తం. ఇది కాకుండా ఇంకో కొన్ని ఆయుధాల్లో ముసల ఉందండి. ముసల అంటే రోకలి. ఆ రోకలితో కొడుతుంది ఆవిడ. కొంతమంది కింద ఆవిడ వీళ్ళందరినీ కూడా కింద పడిపోతున్నారు. పడిపోయినటువంటి వాళ్ళు సోలంతో పొడి చేస్తుంది. లేదా వాళ్ళు లేచిపోయి సోలంతో పొడి చేయడం పక్షస్థలం మీద. ఇలాగ ఎక్కడా వాళ్ళ ఖాళీ లేకుండా కొంతమంది ఏం చేస్తుంది అంటే పాశంతో వాడిని లాగి ఆ లాగినటువంటి వాడిని కింద పడేసి పడేసిన సోలంతో పొడిచి ఆ రంగం చంపుతుంది అండి. తర్వాత ఈ సేనాకారు వీళ్ళ సేనాధిపతి అందరూ కూడా ఇలా కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈవిడ వదిలిపెట్టలేదు. ఈ అనంతమైన బాణాలు ఈవిడ వేస్తుంది. అనంతమైన సైన్యం ఇది. ఆ లెక్క పెట్టగలరు అంత సైన్యాన్ని వేస్తుంటే చివరికి కొంతమంది బాహువులు కట్ అయిపోయాయి, కొంతమంది మెడకాయలు తెగిపోయాయి, కొంతమంది పాదాలు తెగిపోయి, కొంతమంది పిక్కల దగ్గర తెగిపోయి, కొంతమంది మోకాళ్ళ దగ్గర తెగిపోయి, కొంతమంది నడువు దగ్గర తెగిపోయింది, కొంతమంది నిలువుగా చీరేసింది ఆవిడ సగం సగం చే దేవ్యా ద్విధా నిలువున పైన జరాసంధ వహించినట్టుగా నిలువున చీరేసింది ఆవిడ. ఇలా ఒక కొంతమంది ఎడ కన్ను పోయింది, కొంతమంది కుడి కన్ను పోయింది, ఓ కన్ను పోయినవాడు, రెండు కళ్ళు పోయినవాడు. ఇలా భీభత్సం చేసింది ఆవిడ. చేసేసిన తర్వాత ఇంతట్లో అపూర్వం ఏంటంటే ఈవిడ మీద కత్తిచ్చుకొస్తున్నాడండి ఒకడు, ఇంకో పక్క నుంచి కూడా గండగొడ్డ ఇచ్చుకొస్తున్నాడు ఈవిడ కొడదామని. ఈవిడ వాడు మహాస్పీడ్గా పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. ఈవిడ వాడు తలకాయ కొట్టేసేపటికి వాడు కింద పడిపోలేదు. బాడీ ఇంకా కండిషన్ రన్నింగ్ కండిషన్ ఉంది కనుక ఆ రన్ చేస్తున్నాడు మొండెం పరిగెట్టుకు వస్తుంది కొద్ది దూరం ఇంకా తలకాయ లేదు. అలాగే అవతల జంప్ చేసి ఈవిడ మీద రాబోతుండే నాట్యం చేస్తున్నట్టుందా అన్నట్టుగా నన్ను దృష్ట్యా పరే తత్ర నాట్యం చేస్తున్నట్టు మనం మొండె అంటాం కమంధం అంటారండి. తలకాయ లేని మొండెం మాత్రమే ఉండదని కమంధం. ఆ కమంధాలు ఈవిడితో యుద్ధం చేయడానికి వస్తున్నాయటండి. అంటే ఎంతమంది కోట్లాది మందిలో ఎంతమంది తలకాయలు లేచిపోయాయో ఎంతమంది ఈవిడ మీద యుద్ధానికి వచ్చారో ఇక్కడ వర్ణం. ఇలాంటి వర్ణం ఎక్కడ వస్తుంది తెలుసు అండి? రామరావణ యుద్ధంలో వస్తుందండి. మళ్ళీ శ్రీరాముడితో రాక్షస అంత సైన్యం యుద్ధానికి వస్తే ఆయన వేసినట్టు గాంధర్వాస్త్రం అలాంటి మహాస్త్రాలకి అక్కడ కమంధాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. తర్వాత ఆ కత్తి తగులుతుంది. మొండె తలకాయ లేకపోయినా వాడు కత్తి విసిరేసి మూడులో ఉన్నాడు, వాడు తలకాయ పోయింది కత్తి విసిరేడు అనుకోండి, ఆ తగులుతుంది. ఆ కత్తిని చూసుకోవాలి, వాడు తలకాయ చూసుకోవాలి. తర్వాత ఈ కబంధాలన్నీ కూడా వాడు తలకాయ లేనటువంటి వాళ్ళు ఇలాగ అవి ఇంకా కొంతమంది మాట్లాడుతున్నాయి. మాట నోట్లో ఇంకా వస్తుంది ఆగు ఆగు తిష్ట తిష్ట ఉన్నాయి అవి ఈ కబంధాలు. మొండె ఉన్నటువంటి రాక్షసులు ఓం 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 పాతితైరథ నాగాశ్వైః. ఓం పాతితైరథ నాగాశ్వైః. అసురైశ్చ వసుంధరః. అసురైశ్చ వసుంధరః. అగమ్యా సా భవత్తత్ర. అగమ్యా సా భవత్తత్ర. యత్రాభూత్ స మహారణః. యత్రాభూత్ స మహారణః. ఇక్కడ తాకింద యత్రాభూత్ స అని వస్తుందండి, కానీ చదివేప్పుడు మీకు సౌకర్యంగా యత్రాభూత్ సమహార స మహారణ అలా విడితే చదువుకోవచ్చు. ఇక్కడ ఓం ఇక్కడ అగమ్య గోచరం అంటుంటుంది సరే. అగమ్య గోచరం అంటే అగమ్యం అంటే రోడ్డుకి అడ్డంగా చెట్లు పడిపోయినటువంటి తుఫాను వచ్చినప్పుడు అది వెళ్ళడం లేదు, అగమ్యము అంటారని. ఈ బాడీస్ అని రాక్షసైన్యాన్ని పడిపోవడం తోడే అగమ్య సాభవత్తత్ర ఈ రాక్షసైన్యంలో పడిపోయేవాడికి ఎక్కడి ఎవరు గొప్ప వాళ్ళ వాళ్ళే మళ్ళీ దాటి వెళితే తప్ప ఎగిరి జంప్ చేసి వెళ్ళాట. దారంతా కూడా ఆ రణరంగం అంతా కూడా అగమ్యం అయిపోయింది అండి. అగమ్య గోచరం అయింది, కదలడానికి వీలు లేని విధంగా కనిపిస్తుంది. తర్వాత రక్తం నదులు ప్రవహించింది. కళింగ యుద్ధంలో చెప్పుకుంటూ ఉంటామండి ఓం శోణిత ఔఘ మహానద్య నద్య అలా మహానదుల కింద ప్రవహించింది అండి. తర్వాత ఓం క్షణేన తన్మహాసైన్యం. అరవై ఆరు సార్. ఓం శోణిత ఔఘ మహానద్య.
ఓం సోనితౌఘ మహానద్యః అద్యస్తత్ర ప్రసుశ్రువుః యస్తత్ర ప్రసుశ్రువుః మధ్యే చాసుర సైన్యస్య వారణాసురవాజిన అనకండి శాస్త్రి గారు, వారణాసుర నాకు అందర్థం చెప్పండి, వారణాసుర అనండి, వారణాసుర అది లేకపోతే అసుర వస్తున్నాడు అందుకోసం, వారణాసురవాజిన వారణాసురవాజిన కరెక్ట్ అండి. ఓం క్షణేన తన్మహాసైన్యం అసురాణాం తథాంబికా నిన్యే క్షయం యథా వన్నే రుణదారు మహాచయం ఓం సచ సింహో మహానాదం ఉత్సృజం ధృతకేసర ఉత్సృజన్ ధృతకేసర శరీరేభ్యోమరారీణాం శరీరేభ్యోమరారీణాం అసూనివ విచున్వతి అసూనివ విచున్వతి ఓం దేవ్యా గణైశ్చ తైస్తత్ర ఓం దేవ్యా గణైశ్చ తైస్తత్ర కృతం యుద్ధం తథాసురైః కృతం యుద్ధం తథాసురైః యథైషాం తుష్టువుర్దేవాః యథైషాం తుష్టువుర్దేవాః పుష్పవృష్టిముచో దివి పుష్పవృష్టిముచో దివి. ఈవిడే ఇంత యుద్ధం చేస్తుంటే దాంతో అసలే పౌరుషవంతో ఆ సింహం, సింహవాహినిగా ఉండే సింహం ఉంది, ఆ సింహం తక్కువదిందా, అది ఇంక భీభత్సం చేస్తుంది అండి. ఎలా చేస్తాడు రాక్షసుడు కనిపిస్తే చాలు వాడి మీద ఆవిడ పైన కూర్చోబెట్టి ఒక్కసారి వాడి ఆవిడ కత్తితో కొట్టక్కలేదు, అది గోళ్లతో పీకేయడం, దంతాలతోటి కోరలతోటి వాడిని హింసించి చివరికి ఎంత అలాంటిదంటే రాక్షసు ఎక్కడున్నాడని వెతికి వెతికి వాళ్ళ రక్తాన్ని పీల్చేస్తుంది అండి. అక్కడతో అసూనివ విచిన్వతి వాళ్ళ ప్రాణాలు వెతు రక్తం తాగు రక్తం కోసం పెడుతుందా ప్రాణాల కోసం పెడుతుందా, వాళ్ళ ప్రాణాలు ఎక్కడున్నాయా మిగిలిపోయాయా అని ఇంకా చూస్తుంది అంటే ప్రాణం మిగలకుండా చేస్తుంది. అక్కడ అమరారీణం రాక్ష దేవతాశత్రుడైనటువంటి రాక్షసుడు ఎవరు వాళ్ళ ప్రాణాలని తోడేస్తుంది అంటే ప్రాణాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది రెడ్డి, భయంకరమైన యుద్ధం చేసింద. ఇలాగా ఆ యుద్ధం అవుతుండగా ఈ పక్కన దేవత అబ్బా బలి చేస్తున్నాం మనం యుద్ధం మా కోసం చేస్తున్నామా అని చెప్పి దేవతలందరూ కూడా దేవతాగణాలందరూ కూడా ఈవిడి మీద పుష్పవర్షం కురిపించారండి. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే ఓం జయ 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 శ్రీ మార్కండేయ పురాణే శ్రీ మార్కండేయ పురాణే ఆవర్ణికే మన్వంతరే ఆవర్ణికే మన్వంతరే దేవీ మహాత్మ్యే దేవీ మహాత్మ్యే ద్వితీయః ద్వితీయః సర్వం శ్రీ జగదంబార్పణమస్తు ఓం శ్రీ జగదంబార్పణమస్తు. ఒక మాట చెప్పాలండి, మామూలుగా మనం సమాప్త రెండో అధ్యాయం సమాప్తం అంటుంటాం, అంటే ఇక్కడ ద్వితీయ సమాప్త సమాప్త అనకూడదండి, అందుకోసం పుస్తకాలు వేయలేదండి కదా, అయినా సమాప్త అనే పదం వాడకూడదని మా గురుగారు చెప్పారు నాకు, అది ఏ గ్రంథంలో కూడా వేయరు వాడు, అది సమాప్త అంటే అది అశుభమంకంగా వస్తుంది సార్, అందుకోసమని దేవీ మహాత్మ్య ద్వితీయ రెండోది అంతే, రెండోది అయిపోయి అయిందని తెలుసును అయిపోయిందని మాట వాడకూడదు అండి. ఇక్కడ గ్రంథాంతంలో ఒక్కసారి మాత్రమే సమాప్తం ఏమైనా వస్తే రావచ్చు, ఇంకెక్కడ రాకూడదు. సర్వం శ్రీ జగదంబ అర్పణమస్తు హరి ఓం సత్సంగ.